హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ఐ స్కాన్ అంటే శరీరం లోపల వ్యాధిని గుర్తించడానికి సహాయపడే ఒక పరీక్ష దీన్ని ఎక్స్రే యొక్క నెక్స్ట్ వర్షన్ అని కూడా అనుకోవచ్చు ఎక్స్రే కంటే హై లెవెల్ చాలా రేట్లు పవర్ఫుల్గా ఉంటుంది కానీ సిటీ స్కాన్ కంటే తక్కువ హానికరంగా ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ కంటే కూడా మంచి టెక్నాలజీ ఇది ఎంఆర్ఐ దీన్ని బాడీ స్కాన్ అని కూడా అంటారు ఎంఆర్ఐ పరీక్ష ఏదైనా ఒక అవయవం నుండి మొత్తం శరీరం వరకు ఉంటుంది ఈ పరీక్ష గురించి వైద్యశాస్త్రం ఏం చెప్తుంది అలాగే దానివల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుని పెట్టుకోవాలి జీవితంలో ఒక్కసారైనా కాబట్టి ఎలాగో ఈ వీడియో ఓపెన్ చేశారు మొత్తం వీడియో చూడండి ఈ పరీక్ష చేయించుకున్న తర్వాత దాదాపు ఏమి జరగదు ఇది మీ ఆరోగ్యం లేదా మీ రోజువారి జీవితంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం అయితే చూపదు రేడియాలజీకి సంబంధించిన పోర్టల్ ప్రకారం ఎంఆర్ఐ స్కాన్ చేసే సమయంలో అవసరమైతే చాలా తక్కువ మందికి అనస్థిషియా కూడా ఇస్తుంటారండి కానీ అటువంటి పరిస్థితిలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ఎంఆర్ఐ చేసే సమయంలో ఎలాంటి మందులు ఇవ్వచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అన్ని డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అంటే పేషెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఉత్పత్తి చేసే ఒక స్కానింగ్ మిషన్ లోపలికి శరీరాన్ని పంపించిన తర్వాత శరీరాన్ని పూర్తిగా మానిటర్ చేసి ఇమేజెస్ని తీస్తుంది మీకు గుర్తుండే ఉంటుంది సినిమాల్లో లోపలికి తీసుకెళ్తారు మిషన్ లోపలికి అదే ఎంఆర్ఐ ఎంఆర్ఐ స్కాన్ వల్ల దాదాపు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ స్కానర్ లోపలికి వెళ్లే ముందు ఎలాంటి మెటల్స్ని అంటే గోల్డ్ సిల్వరు ఇలాంటివి వేసుకొని స్కాన్లోకి వెళ్తే అప్పుడు ప్రమాదం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసే యంత్రంలో ఇలాంటి లోహానికి సంబంధించిన వేసుకుంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయండి కాబట్టి చాలా డేంజర్ చూసుకోవాలి అటువంటి పరిస్థితి వస్తే పేషెంట్కి ప్రాణాలకు కూడా పోవచ్చు అందుకే ఎంఆర్ఐ స్కాన్ సమయంలో ఇలాంటి గోల్డ్ సిల్వర్ ఇతర మెటీరియల్ తీసేయమని చెప్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మనలో ప్రతి ఒక్కరికి మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ స్కాన్తో ప్రత్యక్షంగాను పరోక్షంగానూ అనుభవం ఉండే ఉంటుంది చాలామందికి అందరికీ కాదు చాలామందికి ఈ స్కాన్ జరిపించాలంటే ప్రస్తుతం చాలా ఆసుపత్రులు డయాగ్నోస్టిక్ సెంటర్లు రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు దాకా తీసుకుంటున్నాయి అందుకే డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ జరిపించాలని చెప్పగానే మన గుండెలు జారి ఎక్కడికో వెళ్ళిపోతాయి అలాంటిది ఢిల్లీలో జస్ట్ యాభై రూపాయలకి ఎంఆర్ఐ స్కాన్ జరపబోతున్నారు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది గురుద్వారా బంగ్లా సాహిబ్ దగ్గర ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ కల్పించబోతున్నారు ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎంఆర్ఐ స్కాన్ ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ దీన్ని తెలిపింది గురుద్వారా ఆవరణలో ఉన్న గురుహరికృష్ణ హాస్పిటల్ దగ్గర డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అది వచ్చే వారం నుంచి పనిచేయనుంది ఇక్కడ డయాలసిస్ కోసం జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటారు ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఆరు కోట్ల విలువైన డయాగ్నోస్టిక్ యంత్రాలను యాత్రికులు విరాళంగా ఇచ్చారు అని అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ సిర్సా తెలిపారు వీటిలో నాలుగు యంత్రాలు డయాలసిస్ చేస్తాయి అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఒకటి అల్ట్రాసౌండ్ ఎక్స్రే కోసం మరొకటి ఎంఆర్ఐ స్కాన్ తప్పనిసరి అయిన వాళ్ళకి యాభై రూపాయలు అంతగా అవసరం లేకపోయినా చేయించుకునే వారికి ఎనిమిది వందలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు అయితే ఎవరికి తక్కువ ధరకు చేయాలనే అంశాన్ని దాతల కమిటీ తెలుస్తుంది తక్కువ ఆదాయం ఉండే ప్రజలకు ఎక్స్రే అల్ట్రాసౌండ్ను నూట యాభైకే చేస్తామని తెలిపారు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి దేశంలోనే అతి తక్కువ ధరలకు అందిస్తున్న సేవలు ఇవి అని శిరసాద్ తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి